నమస్తే రైతన్నలారా, నేను మీ చక్రి. మీరు చూస్తున్నారు అగ్రి గురు ఛానల్. ఈరోజు మన వీడియోలో మీరు ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ మాట వినే ఉంటారు, ఎర్త్వామ్స్ ఆర్ ఫార్మర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని. అంటే ఎర్రలు రైతులకు మంచి మిత్రులు అనే ఈ మాట చాలా వరకు చాలామంది ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. అసలు ఎర్రలు ఎందుకు రైతులకు మంచి మిత్రులు? అటువంటి మిత్రులకు ప్రస్తుత కాలంలో రైతులు ఏం చేస్తున్నారు? ఎర్రలు రైతులకు అవసరమా అని చెప్పి డీటెయిల్ కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పి వీడియోలో అయితే నేను డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే రైతులారా, నేనైతే ఎర్రల గురించి నాకు తెలిసిన విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు మీకైతే పూర్తి వివరాలు అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఏ ఒక్కరికి ఉపయోగపడినా నాకు చాలా ఆనందమే. రైతులారా, నేనైతే వీడియోలో మొదటిగా ఎర్రలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పి డీటెయిల్స్ అయితే చెప్తాను. పూర్తి వీడియో అయితే చూడండి ప్రతి ఒక్కరూ. మీకు ఖచ్చితంగా వీడియో ఒక ఎర్రల గురించి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు ఎర్రలు మన చిన్నప్పటి నుంచి వింటుంటాం కదా, ఎర్రలు రైతులకు మంచి మిత్రులు ఎందుకని చెప్పి. మరి మొదటి పాయింట్ ఏమిటంటే, ఎర్రలు భూమిలో 20 అడుగుల లోతు వరకు వెళ్తాయి, మళ్ళీ ఉపరితలానికి వస్తుంటాయి. భూమికి సహజ ఫిల్టర్లు అనుకోవచ్చు, ఎర్రల్ని సహజంగా వచ్చిన ఫిల్టర్స్ అనుకోవచ్చు. అవి అంత లోతు నుండి పైకి వెళ్ళి రావడం వల్ల ఏమవుతుందంటే, భూమిలో మనకు మంచి మట్టి గుల్లగుల్లగా తయారవుతుంది. ఎందుకంటే ఎర్ర అనేది మీరు చూస్తూనే ఉంటారు, మట్టిని ఓ సైడ్ నుండి తినుకుంటూ ఇంకో సైడ్ డైజెస్ట్ అయితే అయిపోతుంటుంది. ఇలా వెళ్ళడం ప్రొసీజర్లో మనకు మట్టి అనేది ఎప్పుడు పలకబారిపోకుండా, గడ్డలు గడ్డలు కట్టిపోకుండా, రాయిలా తయారవ్వకుండా ఈ ఎర్ర అనేది మనకు వ్యవసాయ భూమి ఎప్పుడు గుల్లగుల్లగా ఉండేదానికి మన భూమిని ఈ రైతులకి ఎంతో ఉపయోగపడతాయి ఎర్రలైతే. మరి రెండవ ఉపయోగం ఏమిటంటే, ఎర్రలు ఇలా వెళ్ళి పై నుండి కింద వరకు వెళ్ళి వచ్చే ప్రొసీజర్లో ఒక ఎర్ర తినే మట్టి విలువ ఎంతంటే, 10 కేజీల యూరియా, 10 కేజీల పొటాసు, 10 కేజీల డిఏపి, ఏదైనా సరే 10 కేజీ సూపర్ అయినా సరే ఏది సాటి కాదు. 1 గ్రాము ఎర్ర తిని డైజెస్ట్ చేసుకున్న మట్టికి ఈ ఎరువులు 10 కేజీలు వేసినా కానీ మీకు సాటి ఉండదు. ఎందుకంటే ఎర్ర నుండి తయారైన మట్టి ఎంతో మంచి విలువలు పోషకాలు కలిగి ఉంటుంది. ఇది ఇంకో ఉపయోగం ఎర్ర వల్ల రైతులకి. మరి ఎర్రలు ఇంకో విధంగా కూడా రైతులకు ఉపయోగపడతాయి. ఎర్రలు ఎప్పుడు పైనుండి కిందకి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి, మట్టి గుల్లగుల్ల చేస్తుంటాయి. ఇవి ఇలా ట్రావెల్ చేయడం వల్ల భూమిలో కొన్ని దారులు మార్గాలు అనేవి ఏర్పడుతుంటాయి. సన్నట్టు మనకు తెలియదు, అది పైన ఉంటాం కాబట్టి మనము, కింద మాత్రం మనకు ట్రావెల్ చేసి మనకు హోల్స్ అనేవి పడుతుంటాయి. మనం పొలం పైన వాటర్ పెట్టినప్పుడు ఎక్కువ పొలం మీద నీళ్లు నిలబడిపోయి ఉండవు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎర్రలు ఎక్కువ తిరగడం వల్ల నీరు అనేది త్వరగా భూమిలోకి ఇంకిపోయి చెట్టుకి ప్రతి వేరుకి నీరు అనేది తగిలి చెట్టు హెల్దీగా పెరుగుతుంది. మట్టి మనం ఒకవేళ తవ్వకాలు చేసినా కానీ పై పైనే తవ్వుతాము, కానీ ఎర్ర అనేది చెట్టు లోపల మొత్తం తిరుగుతూ ఉంటుంది. చెట్టుకి వేర్లు పాకేదానికి మంచి గుల్లగుల్ల అయిపోయిన మట్టిని అయితే చెట్టుకు అందిస్తుంది. చెట్టు ఎదుగుదల కూడా మంచిగా ఉంటుంది ఎక్కువ శాతం ఎర్రలు భూమిలో, వ్యవసాయ భూమిలో ఉంటే. మరి ఇంకో విధంగా ఎలా ఉపయోగపడతాయంటే, ఈ ఎర్రలు అనేవి మన పొలంలో ఉండే చెట్లకు హాని చేసే ఫంగిసైడ్స్, కొన్ని రకాల బ్యాక్టీరియాలని ఇవైతే తినేస్తుంటాయి. అలా తినడం వల్ల ఏమవుతుందంటే, మనకు పంటలో వచ్చే తెగుళ్ళు లేదా వైరస్ల నుండి అయితే మన పొలాలు కూడా తప్పించుకుంటాయి. మరి ఇప్పుడైతే నేను మనకు ఇంత సాయం చేస్తున్న ఎర్రలకి మనమేం చేస్తున్నాం కూడా చెప్తాను. మనం అధిక శాతంలో ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే, కెమికల్స్ ఫెర్టిలైజర్స్ అయితే ఎక్కువ వాడుతున్నారు. అవి వాడడం వల్ల ఏమవుతుందంటే, భూమిలో ఒకసారి వాడామంటే 15 రోజుల వరకు మనకైతే, 15 నుండి 20 రోజుల వరకు ఈ కెమికల్స్ అయితే మనకు ప్రభావం చూపిస్తాయి. ఆ టైంలో ఈ ఎర్రలు అనేవి 20 అడుగుల లోతుకి వెళ్ళిపోయి జీవావస్థ అనే
ఓ ప్రక్రియలో నిద్రించే స్టేజ్కి వెళ్ళిపోయి అక్కడ నిద్రపోయే స్టేజ్లో ఉంటాయి అంత లోతులో భూమిలో. సో మనం ఎరువులు వాడే ఈ కెమికల్స్ వాడే టైంలో అవైతే పైకి రావు, మన నేల పలగజారిపోతుంది. మనం మళ్ళీ తవ్వకాలని చెప్పి నేల పొడిపొడిగా రావడానికి తవ్విపించుకోవడాలు లేదా రోటరీ వేపించుకోవడాలు పొలాల్లో ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. మరి ఇంకో పని ఏం చేస్తామంటే, ఈ మధ్య కలుపు తీసేది కష్టమైపోయి డైరెక్టు పొలంలోనే, నేను ఈ మధ్య వీడియోస్లో చూస్తున్నాను చాలామంది మంచి బ్రాండెడ్ టీవీ ఛానల్స్లోనే ఇంటర్వ్యూ చేస్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు మేము డైరెక్ట్ పొలంలో గడ్డి మందు కొట్టేస్తున్నాం అంటున్నారు. గడ్డి మందు అనేది కొట్టారంటే మీ పొలంలో విషాన్ని ఎత్తుకొని పోయి మీరు మీ పొలంలో వేస్తున్నట్టే. ఎందుకంటే గడ్డి మందు అనేది ఎందుకు వాడతామంటే, మనం చెట్లు గడ్డి అనేది చనిపోవడానికి వాడతాము. అలాంటిది ఎత్తుకొని మీ పొలంలో కొడుతున్నామంటే ఎంతో కొంత ఎఫెక్ట్ మన పంటకు కూడా ఉంటుంది. ఈ ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే, దిగుబడి పంట దిగుబడి వచ్చేటప్పుడు మీకైతే చాలా తక్కువ శాతం దిగుబడి అనేది వస్తుంది. ఈ గడ్డి మందులు రైతులారా, ఇప్పుడు నేను నా వరకు నేను నా వ్యూవర్స్కి సజెస్ట్ చేసే విషయం ఏమిటంటే, దయచేసి మీ పొలాలలో గడ్డి మందులు మాత్రం స్ప్రే చేసుకోకండి. పొలం గట్లపైన అయితే స్ప్రే చేసుకోండి, కానీ పొలం లోపలనే మీరు అరటి తోటలు కానీ బొప్పాయి తోటలు కానీ మిర్చి తోటలు కానీ ఏ నిమ్మ తోటలైనా సరే ఏదైనా సరే మీరు డైరెక్ట్ పొలంలో ఎప్పటికప్పుడు మీరు గడ్డి మందులు అయితే స్ప్రే చేసుకోవద్దు. మీరు చెట్టు ఇక్కడ పూడిస్తే వేర్లు అక్కడే ఉండవు, ఎప్పుడు అది మొత్తం వ్యాపించి ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి స్ప్రే కొట్టుకుంటా పోయారంటే మీకు మందు అక్కడికే కాదు, అక్కడున్న పైన చెట్లే మీరు చూస్తున్నారు, లోపల ఉండే వేరు కూడా మీరు గమనించాలి. మీ చెట్టు అనేది డల్ అవుతుంది, మీకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. మీకు చెట్టులో మరణం సంభవించకపోయినా కానీ దిగుబడి అనేది తగ్గుతుంది. మరి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, రైతులు నష్టపోకూడదని చెప్పి. మరి మీ భూమిలో కూడా పోషక విలువలు అనేవి ఈ గడ్డి మందు అలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే, పోషక విలువలు కోల్పోతారు. అలానే రైతులకి ఎంతోగానో ఉపయోగపడే ఎర్రలను కూడా మీరు హాని చేస్తారు. మరి మీ పొలంలో గడ్డి మందు వెళ్ళి కొట్టుకోవడం ఎలా అంటే, నేను మీకు అర్థమయ్యే ఒక చిన్న విషయంగా చెప్తాను. మంచి ఎంత చేయాలని మంచి పని చేసేవి ఎంత పని చేసినా కానీ మీకు పని చేయవు. చెడు అనేది చాలా త్వరగా మీకైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, త్వరగా మీకు రిజల్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరే మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఆలోచించండి, మీ పొలంలో ఏదైనా వైరస్ వచ్చిందంటే దానికి విరుగుడుగా మీరు కొట్టే మంచి మందులు ఎప్పటికీ మ్యాక్సిమం 1 గంటలో 2 గంటల్లో పని చేయవు. అవి ఖచ్చితంగా టైం పడుతుంది, 2 వారాలు 3 వారాలు పని చేయొచ్చు చేయకపోవచ్చు. మంచి అనేది తీసుకోవడానికి చాలా లేట్ అవుతుంది. అదే మీరు ఈ కెమికల్స్ కొట్టారంటే గంటల మీద లేదా నిమిషాల మీదనే చెట్లని చచ్చిపోతాయి, ఎందుకంటే చెడు అనేది అంత త్వరగా వ్యాపిస్తుంది. సో మీ పొలాల్లో ఈ చెడు అనేది వ్యాపించుకున్నారంటే మీకు చెట్లు కూడా చాలా త్వరగా నాశనం అవుతాయి. నేనైతే కెమికల్స్కి ఎప్పుడు ఆపోనెంట్ని కాదు, నేను ఫస్ట్లోనే చెప్పేశాను. మొత్తం ఆర్గానిక్ మరి కెమికల్స్ 2 పద్ధతులు సాగు చేసుకుంటేనే రైతు అనేవాళ్ళు బాగుపడతారు, 4 డబ్బులు అనేవి చేతిలో చూస్తారని చెప్పి నేను ఫస్ట్లోనే చెప్పేశాను. సరేనా, ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలోనే సాగు చేసుకోవాలనుకుంటే మాత్రం అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఒక జీవామృతాన్ని మీరు రెడీ చేసుకొని మురగబెట్టి తయారు చేసుకునేదానికి 25 రోజుల వరకు టైం పడుతుంది. ఈ టైంలో మీరు పొలానికి పోషకాలు ఎలా అందిస్తారు, ఇంకా కెమికల్సే తెచ్చుకోవాలి. సో 2 పద్ధతుల్లో సాగు చేసుకుంటేనే రైతుకి ఉపయోగం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ వీడియో గురించి నేను ఒక మాట చెప్తాను. కొంతమంది ఇప్పుడు వీడియో చూసి ఇదంతా సోది ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు ఇదంతా అనుకుంటారా, నేను రైతుకు ఉపయోగపడాలని చెప్పి నాకు తెలిసిన డీటెయిల్ని అయితే చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పింది అబ్బా ఇంత ఉంటుందా ఎర్రలకి అని అనుకుంటే, మామూలుగా మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి ఎత్వాంస్ ఎందుకు రైతులకి ఫ్రెండ్లీ. అసలు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే టన్నుల కొద్దీ ఎర్రలను మన అదర్ కంట్రీస్లో ఇంగ్లీష్ ఛానల్స్లో అనే చూస్తారు మీరు, టన్నుల కొద్దీ ఎర్రలను పెంచుకొని తీసుకుని వెళ్ళి పొలాల్లో వాళ్ళు వదులుకుంటారు. వాళ్ళు ఒక పొలం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అంటారంటే, ఒక పొలానికి 1 మిలియన్ ఎర్రలు ఉన్నాయంటే అది పర్ఫెక్ట్ పొలం, అది మంచి సాగు చేయబడిన నేల అని చెప్పి వాళ్ళ ఉద్దేశంలో వ్యవసాయం భూమి గురించి వాళ్ళు అనుకునేది. సో మనమైతే మనకున్నా కానీ మనం చంపేస్తున్నాము కెమికల్స్ మీద పడి. మరి ఎక్కువ కెమికల్స్ వాడుకోవద్దు రైతులారా, మరి తక్కువ వాడుకోవద్దు, రెండింటిని బ్యాలెన్స్డ్గా చేసుకుంటేనే రైతుకి చేతిలో 4 రూపాయలు నిలబడతాయి. మరి మీ భూమి కూడా తర్వాత తరం వారికి కానీ లేదా తర్వాత పంట వేసుకునేదానికైనా ఉండాలి కదా. సో భూమిలో ఏదైనా చేసే ముందు ఒక అడుగు ముందు ఆలోచించి ముందు కనుక ఆలోచించి అయితే మీరు సాగు చేయండి రైతులారా. సో
నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్టయితే, నేను మీకు డీటెయిల్గా చెప్పినట్టు అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.